प्रधानमंत्री मोदी विभजन समय में एपी की हामीलनु अमल चेयालनी प्रत्येक होदा साधन समिति अध्यक्षुडु चलसानी श्रीनिवासराव डिमांड चेशारु। प्रत्येक होदा मुगिसिन अध्यायनम अंटे ऊरुकुनेदे लेदनि हेच्चरिंचारु। विभजन हामीलु वेनक जिल्लालकु प्रत्येक प्याकेज एपी की प्रत्येक होदा विषयंलो मुख्यमंत्री जगन मोहन रेड्डी केंद्रानि निलदीयालनि डिमांड चेस्तुन्न प्रत्येक होदा साधन समिति अध्यक्षुडु चलसानी श्रीनिवासराव तो मा विशाख प्रतिनिधि रामु फेस टू फेस। కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, రాయితీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోవడం పట్ల కూడా ప్రత్యేక హోదా సాధన తమ తీవ్ర ఆగ్రహం చేస్తుంది। ఇంతవరకు మూడేళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం మూడేళ్ళు అయ్యి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా వీటికి సంబంధించి నిలదీయకపోవడం పట్ల కూడా ప్రత్యేక హోదా సాధన సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది। దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సాధన సమితి అధ్యక్షులు తెలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు। సార్, ఎందుకు ప్రభుత్వం నిలదీయట్లేదు? ఇన్నేళ్ళైంది కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే సాగిలపడాల్సిన అవసరం వచ్చింది? మొదటి సంవత్సరం వాళ్ళ అన్న మాటల్లో అర్థం ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కదా అనుకున్నాం, కానీ బలం వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నారు. యాక్చువల్ ఇంతకుముందు కూడా బలం ఉంది. సరే, మొదటి సంవత్సరం వినపాలు చేశారు, రెండో సంవత్సరం డిమాండ్ చేసి గల్లా పట్టుకుని డిమాండ్ చేసి అంటే అంత అంటే ఆ పరిస్థితి కాబట్టి అలా చేయాల్సి ఉండేది, చేయలేదు. మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మేనమేషాలు లెక్క పెడుతున్నట్టు మేమేదో ప్లీజ్ ప్లీజ్ అంటామంటాం మాత్రం ఆంధ్రప్రజలకు ద్రోహం చేయటంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అవకాశం వచ్చింది, ఆ రోజు మెజార్టీ లేదన్నారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో మెజార్టీ లేదు, లేనప్పుడు సరే మిగతా పార్టీలు ఎవరు, మీరు కానీ నిలబడితే కనుక మెజార్టీ వచ్చే అవకాశం తర్వాత చూసుకుందాం. కనీసం ఆ షేకే వారు కదా, కనీసం హక్కులు మీరు ఇవ్వటం వల్ల అదే వాళ్ళకి వచ్చింది లేదు, ఏమీ లేదు. అందువల్ల ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికలు ఇంకా అవకాశం ఉంది, సవరించుకోండి. కావాలంటే ద్రౌపది మురుము గారు ఏదైతే ఒక మొట్టమొదటి గిరిజన మహిళకి ఆ అవకాశం వచ్చిందో మీరు వెళ్ళి మనందరం కలిసి వాళ్ళు నమస్కారం పెట్టి పాదాలకు నమస్కారం పెడదాం, గిరిజన మహిళకు గౌరవిస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విభజనలు రాకపోవటం వల్ల అత్యంత దెబ్బతిన్న వర్గాలు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది గిరిజనులు ఉన్నారు. వీళ్ళు కూడా గిరిజనులు కూడా మనబెట్టలే కదా. ఇవాళ ఎస్సీలు బీసీలు మైనార్టీలు మిగతా అన్ని యువత మొత్తం దెబ్బతిన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇది మంచి ప్లాట్ఫామ్ కదా, ఏదైనా తను చెప్పాలనుకుంటే రాష్ట్రకి హోదా కోసం కానీ హక్కుల కోసం కానీ లేకపోతే మనకి సంబంధించిన నిధుల విషయంలో అడిగే అవకాశం ఉంది కదా, ఏమైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మేము రెండు మట్టి కొండలు చేతిలో పెట్టిన ఎత్తి మీద గమనించిపోయాడు మోడీ గారు. ఇవాళ అది సందర్భం అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మొన్న వెళ్ళి కలిసి వచ్చారు కదా, నిలదీసే అవకాశం ఉంది. కానీ ముందు నేనేమంటున్నానంటే డెఫినెట్గా వాళ్ళు ఉత్తర బాధ్యత తప్పితే కక్ష తీర్చుకుంటాం, తీర్చుకోవడం కాదండి. అందువల్ల అందరినీ కలిపికి వెళ్ళమంటున్నా, మన రాష్ట్రం వరకు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతికి అవమానం జరుగుతుంది, అవమానం జరగకుండా ఉండాలని కోరుతుంది. నా మొదటి మీ ప్రాధాన్యత కాశ్మీర్ అవ్వచ్చు, మీ ప్రాధాన్యత ఢిల్లీ ఫస్ట్ అవ్వచ్చు, లేదా ఇండియా ఫస్ట్ అనుకోవచ్చు, నా ప్రాధాన్యత ఖచ్చితంగా మానవీయత తెలుగు జాతి అభ్యున్నతే నా మొదటి ప్రాధాన్యత. నా తెలుగు జాతి తమిళ కన్నడ ఒడియా వీళ్ళందరూ బాగుంటేనే మేర భారత్ మహాన్ అనుకుంటాం, అంతే తప్ప నేను మోడీ గారు బాగుండాలి గుజరాత్ బాగుండాలనే బ్యాచ్లో మేము లేము. తెలుగు జాతి హక్కుల కోసం నిలబడి పోరాడుతాం. మీ అందరినీ కూడా దయచేసి గమనించండి, స్వతంత్ర వ్యక్తిత్వాలతో ఉండండి. ఎందుకంటే ఒక పార్టీకి భావోద్వేగాలు రెచ్చగొట్టి బూతులు తిట్టుకునే పరిస్థితుల్లో మొత్తం పోలరైజ్ చేసేస్తున్నారు రాష్ట్రంలో. స్వతంత్ర వ్యక్తిత్వాల కన్నా ఒక గొప్ప భూమి ఇది, అందువలన స్వతంత్రంగా ఆలోచించమని చెప్పి విజ్ఞులకి అందరికీ చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీ సీట్లు వస్తే 20 దాటి 22 వస్తే నేను కేంద్రంపై పోరాడుతున్నారు, అది ఒక పక్కన ఇస్తే ఇప్పుడు వాళ్ళకి బలం ఎక్కువైంది మనం ఏం చేయలేమన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి అన్నారు ఆయన సంతకం పెట్టాడు అనుకూలం, కానీ ఈ నేపథ్యంలో మిగతా పార్టీలన్నీ మీరు వెళ్తే మీ వెనకాలు వస్తాయని మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఒత్తిడి చేస్తున్నాయి, అయినా ఆయన ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఆయనకి ఏం భయపెడుతున్నారు కేంద్రంలో? ఎందుకని అమిత్ షా మోడీ గారు అని ఎవరు మామూలు వ్యక్తులు కాదండి, మామూలు సామాన్యులు కూడా కాదు. ఇవాళ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసావు, ఏం చేసావు మేము చేసామని చెప్పి కళ్ళ ముందు పెడతాయి. ఇవాళ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన గతే పడుతుందని ఉత్తర భారత జనతా పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, తెలంగాణ వరకు వాళ్ళు అక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళు చేస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బయట కనుక తిరుగుబాటు జెండా ఎగరేస్తే ఆయన మీద చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎగరేస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఏదన్నా చేయగల సామర్థ్యం వాళ్ళు. ముఖ్యమంత్రి గారు రాని పక్షంలో మీరు ఏ విధమైన ఒత్తిడి చేయవలసినారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్? రేపు ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసింది వాళ్ళకి భావిస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇక ఇలాగే మేనవేషాలు లెక్క పెడుతుంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన రెండో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది.
ఏదైతే ప్రత్యేకవాద విషయంలో మాత్రం ప్రత్యేకవాద సాధన సమితి ఇట్టి విషయంలో పట్టు విడవదు ఖచ్చితంగా పోరాడి తీరుతాం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్ళాలి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిపై కూడా రెండవ ముద్దాయిగా చేసి ఆయనపై కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని కూడా ప్రత్యేకవాద సాధన సమితి హెచ్చరిస్తుంది ఖచ్చితంగా కూడా ఈ ప్రధానమంత్రి పర్యటన ముగిసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాలు పర్యటి అన్ని జిల్లాలు పర్యటించి ప్రతి దగ్గర కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ప్రత్యేక సాధన సమితి హెచ్చరిస్తుంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రాము ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం.